తనకు ఆరోగ్యం బాగోలేదని జ్వరంగా ఉందని చెప్పినప్పటికీ కామంతుడైన భర్త ఏమాత్రం పట్టించుకోకుండా శృంగారానికి ప్రయత్నించి భార్య ఫిర్యాదుతో కటకటాల పాలయ్యాడు. హైదరాబాద్ నగరంలో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే హైదరాబాద్ గట్కేసరి ప్రాంతానికి చెందిన రవికుమార్ ప్రభుత్వ ఉద్యోగి. ఈయనకు భార్యకు ఏర్పడిన మనస్పర్ధల కారణంగా గత 3 ఏళ్లుగా వేర్వేరుగా ఉంటున్నారు. అయితే ఇటీవలే పెద్దల జోక్యంతో వాళ్ళిద్దరూ ఒకటయ్యారు. ఈ నేపథ్యంలో వీకెండ్ అయిన గత శనివారం రాత్రి భార్యతో శృంగారానికి భర్త ప్రయత్నించాడు. అయితే తనకు ఆరోగ్యం బాగోలేదని జ్వరంగా ఉందని భార్య వారించింది. దీంతో కోపానికి గురైన రవికుమార్ పరాయి వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని తనను నిరాకరిస్తున్నావంటూ ఆమెను తీవ్రంగా కొట్టాడు. ఆ మరుసటి రోజు ఆరోగ్యం ఏం బాగోలేదో పరీక్షలు చేయిస్తానంటూ మెడికల్ టెస్టులకు తీసుకెళ్లాడు. అక్కడ ఆమె అనారోగ్యంతో ఉందన్న రిపోర్టులు వచ్చాయి. దీంతో ఆ రిపోర్టులు తీసుకున్న ఆమె తన భర్త శారీరకంగా హింసిస్తున్నాడని పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రవికుమార్ను అరెస్ట్ చేశారు. రవిపై ఐపీసీ సెక్షన్ 498A కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అంతేకాదు, మేము పెట్టే వీడియోలు మీకు నచ్చినట్టయితే తప్పకుండా షేర్ చేయండి.